केमिस्ट्री सेकंड ईयर तेलुगु मीडियम डी मरियु ए ब्लॉक मूलकालु समन्वय सम्मेलनालु टॉपिक समन्वय सम्मेलनालो बंध विधानमु बॉन्डिंग इन कोऑर्डिनेशन कंपाउंड्स दानिलो भागंगा स्फटिक क्षेत्र सिद्धांतमु क्रिस्टल फील्ड थियरी ओके क्रिस्टल फील्ड थियरी ద్వారా సమన్వయ సమ్మేళనాలలో ఎలాంటి బంధ స్వభావం ఉంటుంది ఓకే ఎస్ లోహ పరమాణువు లేదా అయాన్ మరియు లైగాండ్ల మధ్య ఉన్నటువంటి బంధ స్వభావాన్ని ఏ విధంగా వివరించవచ్చో చూద్దాం ఓకే ఎస్ ఈ సిద్ధాంతాన్ని బేతే మరియు వాన్ బ్లెక్ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు దీని ప్రకారము సమన్వయ సమ్మేళనాలలో లోహ పరమాణువు లేదా అయాన్ మరియు లైగాండ్ల మధ్య అయానిక బంధము ఉండును అని చెప్పారు ఓకే ఈ సిద్ధాంతాన్ని బేతే మరియు వాన్ బ్లెక్ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు ఈ సిద్ధాంతం ప్రకారము లోహ పరమాణువు లేదా అయాన్ మరియు లైగాండ్ల మధ్య అయానిక బంధము ఉండును అని ప్రతిపాదించారు ఓకే దెన్ అదే మనకు వేలెన్సీ బాండ్ థియరీ విబిటీలో లైనస్ పౌలింగ్ ఏమని చెప్తాడు సమన్వయ సమ్మేళనాలలో కేంద్ర లోహ పరమాణువు మరియు లైగాండ్ ఆర్బిటాల మధ్య అతిపాతము ఫలితంగా పరమాణు ఆర్బిటాల అతిపాతము ఫలితంగా కోవలెంట్ బంధము ఉంటుందని చెప్పడం జరిగింది ఓకే కానీ ఇక్కడ మాత్రము సిఎఫ్టి ప్రకారంగా లోహ పరమాణువు లేదా అయాన్ మరియు లైగాండ్ల మధ్య అయానిక బంధము ఉండునని ప్రతిపాదించారు ఓకే ఎలా అయానిక బంధం ఏర్పడుతుంది ఏంటో చూద్దాం నెక్స్ట్ వన్ ఈ రుణావేశ లైగాండ్లను బిందు రూప ఆవేశాలుగాను పాయింట్ చార్జెస్ ఓకే పాయింట్ చార్జెస్ గాను దెన్ తటస్థ లైగాండ్లను బిందు రూప డైపోల్స్ గాను అంటే పాయింట్ డైపోల్స్గా భావిస్తారు ఓకే ఎస్ సిఎఫ్టి ప్రకారంగా జనరల్గా సమన్వయ సమ్మేళనాలను ఏర్పరిచే క్రమంలో కేంద్రలోహ పరమాణువు లేదా అయాన్ మరియు లైగాండ్లు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి ఓకే అయితే ఇక్కడ లైగాండ్లను సాధారణంగా అవి రుణావేశ లైగాండ్లు అయినట్లయితే వాటిని బిందు రూప ఆవేశాలుగాను మరియు ఎస్ తటస్థ లైగాండ్లు అయినట్లయితే వాటి డైపోల్స్గా భావిస్తారు ఓకే దెన్ అయితే ఇక్కడ మనకి డైపోల్స్ ఎందుకు అని అంటే తటస్థ లైగాండ్లు ఎస్ సాధారణంగా ఎలాంటి విద్యుదావేశాన్ని కలిగి ఉండవు కానీ మనకి అయానిక బంధం అనేది ఏర్పడాలి అని అంటే సాధారణంగా మనకి ఛార్జెస్ అనేవి పోల్స్ అనేవి జనరేట్ కావాలి ఒకటి క్యాటయాన్గా ఉంటే మరొకటి ఆనయాన్గా ఉండాలి ఓకే కానీ ఎస్ మనకి ఈ తటస్థ లైగాండ్లు ఎట్లా మరి ఛార్జెస్ డెవలప్ అవుతాయి అని అంటే ఇవి తటస్థ లైగాండ్లు లోహ అయాన్ని సమీపించినప్పుడు లోహ అయాన్ని సమీపించినప్పుడు లోహ అయాన్లో జనరల్గా ఏంటి ధనావేశం ఉంటుంది ఓకే లోహ అయాన్లో సాధారణంగా ధనావేశం ఉంటుంది కదా ఈ ధనావేశం ఏం చేస్తుంది అని అంటే ఎస్ ఈ న్యూట్రల్ లైగాండ్లో ఛార్జెస్ని ప్రేరేపిస్తుంది ఛార్జెస్ని ప్రేరేపిస్తుంది ఛార్జెస్ని ప్రేరేపించడం ఫలితంగా ఎస్ ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది ఎస్ ఒక వైపుకు షిఫ్ట్ అయినట్టుగా అవుపిస్తుంది దెన్ మరొక వైపుకు పాజిటివ్ ఛార్జ్ అనేది ఎస్ మూవ్ అయినట్టుగా తెలుస్తుంది దీన్ని బట్టి ఇక్కడ మనకి న్యూట్రల్ లైగాండ్లో డైపోల్స్ అనేవి జనరేట్ అయినాయి అందుకనే ఎస్ న్యూట్రల్ లైగాండ్స్ని తటస్థ లైగాన్ని డైపోల్స్గా భావిస్తారు అంటే అవి లోహ అయాన్ని సమీపించినప్పుడు వాటిలో ధన రుణావేశాలు అనేవి ప్రేరేపించబడతాయి కాబట్టి దెన్ వాటిని డైపోల్స్గా భావించడం జరిగింది ఓకే నెక్స్ట్ ఈ విధంగా లోహ అయాన్కి మరియు లైగాండ్లకి మధ్య అంటే రుణావేశ లైగాండ్లో ఆటోమేటిక్గా నెగటివ్ ఛార్జ్ అనేది ఉంది నెక్స్ట్ వన్ తటస్థ లైగాండ్లో పోల్స్ అనేవి డెవలప్ అయినాయి కాబట్టి ఎస్ మనకి ఈ లైగాండ్లు లోహ అయాన్ని సమీపించినప్పుడు స్థిర విద్యుత్ ఆకర్షణ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్స్ అనేవి డెవలప్ అవుతాయి స్థిర విద్యుత్ ఆకర్షణ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్స్ డెవలప్ అవుతాయి ఫలితంగా ఇక లోహ అయాన్ మరియు లైగాండ్ల మధ్య అయానిక బంధము ఏర్పడుతుంది ఈ విధంగా సమన్వయ సమ్మేళనాలు అనేవి ఏర్పడతాయి అని చెప్పారు ఓకే అయితే నెక్స్ట్ వన్ ఈ
సమన్వయ సమ్మేళనాలు ఏర్పడే క్రమంలో ఎస్ ఏం జరుగుతుంది కేంద్ర లోహ అయాన్లో అన్నప్పుడు ఇక్కడ మనకి లోహ అయాను లైగాండ్లతో గోళాకార స్ఫటిక క్షేత్రంలో అంటే స్పెరికల్ క్రిస్టల్ ఫీల్డ్లో స్పెరికల్ క్రిస్టల్ ఫీల్డ్లో ఉన్నంత వరకు కూడా అంటే లైగాండ్లు అనేవి అవి రుణావేశ లైగాండ్లు అయినా న్యూట్రల్ లైగాండ్స్ అయినా ఎస్ కేంద్ర లోహ అయాన్ను కూడా మొత్తం కూడా చుట్టూతా కూడా ఆవరించబడి ఉంటాయి. ఓకే, ఆ గోళాకార సౌష్ఠవ గోళాకార స్ఫటిక క్షేత్రంలో ఉన్నంత వరకు కూడా లోహ అయాన్లో ఉన్నటువంటి డి ఆర్బిటాల్లు డి జెనరసీని కోల్పోవు. జనరల్గా మీకు తెలుసు డి ఆర్బిటాల్స్ అనేవి ఐదు. ఓకే, డిఎక్స్వై, డివైజెడ్, డిఎక్స్జెడ్, డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అండ్ డిజెడ్ స్క్వేర్. ఓకే, ఈ ఐదు డి ఆర్బిటాల్స్ అనేవి డిజెనరేట్ ఆర్బిటాల్స్ అంట. అంటే వాటిలో ఎస్ ఏ విధంగా శక్తిలో వ్యత్యాసం అనేది అవపించకుండా ఎస్ ఐదు డి ఆర్బిటాల్స్ కూడా సమాన శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి సాధారణంగా డి ఆర్బిటాల్స్ ఐదు డి ఆర్బిటాల్స్ కూడా డిజెనరేట్ ఆర్బిటాల్స్ అంటాం. అది ఎప్పుడు ఎస్ లోహ అయాన్లో ఎస్ మనకి లోహ అయాన్ అనేది ఎస్ లైగాండ్ల లోహ అయాన్ చుట్టూత లైగాండ్లు ఆవరించి ఉన్నప్పుడు అంటే గోళాకార స్ఫటిక క్షేత్రంలో ఉన్నంత వరకు కూడా లోహ అయాన్లోని డి ఆర్బిటాల్స్ ఈ ఐదు డి ఆర్బిటాల్స్ డిజెనరసీని సమాన శక్తిని ఇలా డిస్టర్బ్ కాదు, కోల్పోవు. కానీ ఎస్ ఎప్పుడైతే లైగాండ్లు దగ్గరగా వస్తాయో, లైగాండ్లు లోహాయాన్ దగ్గరగా సమీపించినప్పుడు ఈ లైగాండ్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ జంటలకు నెక్స్ట్ వన్ లోహ అయాన్ డి ఆర్బిటాల్స్లోని ఎలక్ట్రాన్లకు వికర్షణ ఫలితంగా ఈ ఐదు డి ఆర్బిటాల్లు తమ డిజెనరసీని కోల్పోయి రెండు సెట్లుగా టీ టూ జీ ఈజీ సెట్లుగా విడిపోతాయి. ఈ ఆర్బిటాళ్ళ విభజన ఆక్టాహెడ్రల్ అండ్ టెట్రాహెడ్రల్ సమ్మేళనాలలో వేరువేరుగా ఉంటుంది. ఈ సెట్స్ మధ్య అంటే టీ టూ జీ ఈజీ సెట్ల మధ్య శక్తి భేదాన్ని డెల్టా సింబల్తో సూచిస్తారు. అంటే ఎప్పుడైతే లైగాండ్లు అనేవి లోహ అయాన్ దగ్గరగా సమీపిస్తూ ఉంటాయో అప్పుడు లైగాండ్స్ అనేవి ఎలక్ట్రాన్ రిచ్ స్పెసీస్, ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రాన్ సాంద్రత ఉంటుంది. నెక్స్ట్ వన్ లోహ అయాన్లో జనరల్గా ఎలక్ట్రాన్లు తక్కువగా ఉన్నప్పటికీ అంటే ఎన్ మైనస్ వన్ డి ఆర్బిటాల్స్ కానీ నెక్స్ట్ వన్ ఎన్డి ఆర్బిటాల్స్ కానీ వాటిలో ఎలక్ట్రాన్లు అనేవి తక్కువగా ఉన్నప్పటికీ ఇన్కంప్లీట్గా ఉన్నప్పటికీ కూడా వాటిలో కూడా ఎంతో కొంత ఎలక్ట్రాన్లు అనేవి ఉంటాయి. కాబట్టి ఈ డి ఆర్బిటాళ్ళకి లోహ అయాన్లో ఉన్నటువంటి డి ఆర్బిటాళ్ళలోని ఎలక్ట్రాన్లకి నెక్స్ట్ వన్ లైగాండ్లలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లకి మధ్య అట్లోనైనా సరే ఎలక్ట్రాన్లు, నెక్స్ట్ వన్ లోహ అయాన్ డి ఆర్బిటాళ్ళలో కూడా ఎలక్ట్రాన్లు అంటే రుణావేశము మరియు రుణావేశము మధ్య రిపల్షన్స్ జనరేట్ అవుతాయి, వికర్షణలు అనేవి జనరేట్ అవుతాయి, ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా ఈ ఐదు డి ఆర్బిటాళ్ళు ఏమవుతాయి అని అంటే డిజెనరసీని కోల్పోతాయి. అంటే డిజెనరసీని అంటే సమాన శక్తి స్థాయిలో ఉన్నటువంటి ఈ డి ఆర్బిటాల్స్ ఎస్ మనకి ఇక్కడ ఏమవుతాయంటే రెండు సెట్లుగా విడిపోతాయి. ఏంటి ఆ సెట్లు అంటే టీ టూ జీ అండ్ ఈజీ సెట్స్. టీ టూ జీ సెట్ అనేది ఇస్ అ ట్రిప్లీ డిజెనరేటెడ్ అంటే టీ టూ జీ సెట్లో మూడు ఆర్బిటాల్స్ ఉంటాయి, డిఎక్స్వై, డివైజెడ్, డిఎక్స్జెడ్. దెన్ ఈజీ డబ్లీ డిజెనరేట్. ఈ డబ్లీ డిజెనరేట్ ఆర్బిటాల్స్లో ఎన్ని ఉంటాయి అంటే రెండు డి ఆర్బిటాల్స్ ఉంటాయి, డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అండ్ డిజెడ్ స్క్వేర్. ఇవి ఈజీ సెట్లో ఉంటుంది. ఓకే, ఈ విధంగా లోహ అయాన్లో ఉన్నటువంటి డి ఆర్బిటాళ్ళు విభజనకి లోను కావడాన్ని ఈ డి ఆర్బిటాల్ స్ప్లిట్టింగ్ అంట. లోహ అయాన్లోని డి ఆర్బిటాళ్ళు రెండు సెట్లుగా విడిపోవడాన్ని డి ఆర్బిటాల్స్ స్ప్లిట్టింగ్ అంట. ఓకే, డి ఆర్బిటాళ్ళ విభజన అంట, డి ఆర్బిటాళ్ళ విభజన అంట. దెన్ అయితే ఇది దేనివల్ల జరుగుతుంది అని అంటే లైగాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ క్లౌడ్స్, ఓకే, లైగాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ క్లౌడ్స్ అనేవి ఈ డి ఆర్బిటాళ్ళ యొక్క విభజనని ప్రేరేపిస్తాయి.
విభజనని ప్రేరేపిస్తాయి. ఓకే, దెన్ ఈ విధంగా డి ఆర్బిటల్స్ టూ సెట్స్గా విడిపోవడము అనేది ఆక్టాహెడ్రల్ సమ్మేళనాలలో ఒక విధంగా ఉంటే, దెన్ టెట్రాహెడ్రల్ సమ్మేళనాల్లో దానికి విరుద్ధంగా ఉంటుంది. టెట్రాహెడ్రల్ సమ్మేళనాల్లో దానికి విరుద్ధంగా ఉంటుంది. ఈ విధంగా టీ టూ జీ మరియు ఈజీ సెట్ల మధ్య ఉన్నటువంటి శక్తి వ్యత్యాసాన్ని ఏ సింబల్తో చూపిస్తాము అంటే డెల్టా సింబల్తో సూచిస్తాం. ఓకే, డెల్టా సింబల్తో సూచిస్తాం. ఈ విధంగా లైగాండ్లు లోహ అయాన్ని సమీపించినప్పుడు, లోహ అయాన్ దగ్గరగా వచ్చినప్పుడు లైగాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లకు, నెక్స్ట్ వన్ లోహ అయాన్లోని డి ఆర్బిటాలలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లకి మధ్య వికర్షణ ఫలితంగా లోహ అయాన్లోని 5 సమాన శక్తి కలిగినటువంటి డి ఆర్బిటాళ్ళు 2 సెట్లుగా విడిపోవడాన్ని డి ఆర్బిటాల్ స్ప్లిట్టింగ్ అంటాం. ఓకే, ఈ డి ఆర్బిటాల్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ డిఫరెన్స్ని దేంతో సూచిస్తాం? డెల్టా సింబల్తో సూచిస్తాం. ఓకే, ఏ విధంగా మనకి ఆక్టాహెడ్రల్ సమ్మేళనాలలో డి ఆర్బిటాల యొక్క విభజన ఉంటుంది, ఏ విధంగా టెట్రాహెడ్రల్ సమ్మేళనాలలో డి ఆర్బిటాల విభజన ఉంటుందో చూద్దాం. డి ఆర్బిటాల విభజన ఆక్టాహెడ్రల్ సమ్మేళనాలలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే, దెన్ మనకి లోహ అయాన్ అనేది స్వేచ్ఛాస్థితిలో ఉన్నప్పుడు అంటే జనరల్గా మనకి లోహ అయాను ఒంటరిగా వాయు స్థితిలో ఉన్నప్పుడు వాటిలో ఉన్నటువంటి 5 డి ఆర్బిటాళ్ళు అనేవి మనకి ఈ విధంగా 5 డి ఆర్బిటాల్స్ అంటే డిఎక్స్వై, డివైజెడ్, డిఎక్స్జెడ్, డిఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అండ్ డిజెడ్ స్క్వేర్. ఈ 5 డి ఆర్బిటాళ్ళు డిజెనరేట్ ఆర్బిటాల్స్గా ఉన్నాయి. నెక్స్ట్ వన్, మనకి ఆక్టాహెడ్రల్ సమ్మేళనాల్లో ఈ డి ఆర్బిటాల యొక్క డిజెనరసీ కోల్పోతుంది అని చెప్పినాం. ఎలా కోల్పోతుంది? మనకి లైగాండ్లు కేంద్ర లోహ అయాన్ని లేదంటే లోహ అయాన్ని సమీపించే క్రమంలో లైగాండ్లలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లకు మరియు లోహ అయాన్లోని డి ఆర్బిటాల ఎలక్ట్రాన్లకి మధ్య వికర్షణ ఫలితంగా డి ఆర్బిటాళ్ళు 2 సెట్స్గా విడిపోతాయి అని చెప్పినాం. ఓకే, అయితే మనకి లోహ అయాన్ చుట్టూత లోహ ఇదేమో మనకి ఈ కాన్ఫిగరేషన్ చూసినప్పుడు డి ఆర్బిటాళ్ళు లోహ అయాన్ స్వేచ్ఛాస్థితిలో ఉన్నప్పుడు ఇలా ఉంది. నెక్స్ట్ వన్, లోహ అయాన్ చుట్టూత లైగాండ్లు గోళాకృతిలో మనకి స్పెరికల్గా అరేంజ్ అయి ఉన్నప్పుడు ఇవి అప్పుడు కూడా ఈ డీజెనరసీని కోల్పోవు. ఓకే, మనకి ఇలా కొంచెం ఉద్రిక్త స్థితిలోకి వచ్చినాయి. తర్వాత ఇంకా లైగాండ్లు దగ్గరగా వస్తూ ఉన్నప్పుడు లైగాండ్లలోని ఎలక్ట్రాన్లకు, నెక్స్ట్ వన్ లోహ అయాన్లోని డి ఆర్బిటాలలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లకి వికర్షణ అనేది జరుగుతుంది. ఈ వికర్షణ జరిగి 2 సెట్స్ ఏర్పడతాయి అని చెప్పినాం. అయితే డి ఆర్బిటాలలో మనకి ఇక్కడ టీ టూ జీ సెట్ అనేది తక్కువ శక్తి స్థాయిలో ఉంటే ఈజీ సెట్ అనేది ఎక్కువ శక్తి స్థాయిలో ఉంది. ఎందుకు సంభవించింది ఇలా అన్నప్పుడు, అంటే ఆక్టాహెడ్రల్ సమ్మేళనాలలో స్ప్లిట్టింగ్ ఒక విధంగా ఉంటే టెట్రాహెడ్రల్ సమ్మేళనాలలో మరొక విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో టీ టూ జీ లోయర్ ఎనర్జీని కలిగి ఉంటే ఈజీ ఆర్బిటాల్స్ అనేవి అధిక శక్తిని కలిగి ఉన్నాయి. ఎందుకు అనంటే మనకి జనరల్గా మీకు తెలుసు డి ఆర్బిటాల యొక్క అరేంజ్మెంట్ని చూసినప్పుడు మనకి టీ టూ జీ అన్నప్పుడు డిఎక్స్వై, డిఎక్స్జెడ్ అండ్ డివైజెడ్, దెన్ డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, డిజెడ్ స్క్వేర్ ఆర్బిటాల యొక్క ఓరియంటేషన్ని చూసినప్పుడు జనరల్గా మనకి ఇక్కడ మనకి డిఎక్స్వై, డివైజెడ్, డిఎక్స్జెడ్ ఆర్బిటాళ్ళు జనరల్గా మనకి ఎక్స్ మరియు వై కమా జెడ్ యాక్సెస్ మధ్య విస్తరించి ఉంటాయి.
ఓకే డిఎక్స్వై అన్నప్పుడు ఈ రెండు ఆర్బిటాళ్ళు ఎస్ మనకి ఇక్కడ ఎలా ఎక్స్ మరియు వై యాక్సిస్ మధ్య విస్తరించి ఉంటాయి. డిఎక్స్జెడ్ అన్నప్పుడు ఎస్ రెండు ఎస్ మనకి జనరల్గా మనకి డి ఆర్బిటాల్స్ డబుల్ డంబెల్ షేప్ ఉంటుంది కాబట్టి ఈ డబుల్ డంబెల్ షేప్లో ఉన్నటువంటి ఈ ఆర్బిటాల్స్ ఎక్స్ యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్ మధ్య విస్తరించి ఉంటాయి. డివైజెడ్ అన్నప్పుడు డబుల్ డంబెల్ షేప్లో ఉన్న డి ఆర్బిటాల్స్ అనేవి ఎస్ వై మరియు జెడ్ యాక్సిస్ మధ్య విస్తరించి ఉన్నాయి. అయితే ఎస్ లోహ అయాన్ని సమీపించేటువంటి లైగాండ్లు సాధారణంగా ఎలా సమీపిస్తాయి అని అంటే ఎలాంగ్ ది యాక్సిస్ అంటే అక్షాల మీదుగా సమీపించినప్పుడు ఏమవుతాయి అక్షాల మీద విస్తరించినటువంటి ఎక్స్ వై జెడ్ యాక్సిస్ మీద విస్తరించినటువంటి ఆర్బిటాళ్ళు అంటే లోహ అయాన్ యొక్క ఆర్బిటాళ్ళు అధిక వికర్షణకి లోనవుతాయి. ఎట్లా మనకి జనరల్గా మనకి డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అన్నప్పుడు జనరల్గా మనకి ఇది ఓకే సార్ దిస్ ఈస్ ఎక్స్ హెర్ ఇస్ అ వై సార్ డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఇక్కడ మన లైగాండ్ అప్రోచింగ్ ఎలాంగ్ ది యాక్సిస్ ఉంటుంది. ఓకే ఎలాంగ్ ది యాక్సిస్ ఉన్నప్పుడు ఎస్ మనకి అక్షాల మీద విస్తరించినటువంటి ఆర్బిటాళ్ళు అధిక వికర్షణకి లోను కావడం ఫలితంగా హై రిపల్షన్స్కి లోను కావడం ఫలితంగా ఇవి అధిక శక్తి స్థాయిలోకి అంటే మనకి సాధారణంగా గోళాకార స్ఫటిక క్షేత్రంలో డి ఆర్బిటాల యొక్క సగటు శక్తికి మించి ఎస్ దీనికి బారీ సెంటర్ అంటాం. ఈ సెంటర్ని మించి అధిక శక్తి స్థాయిలోకి వెళ్ళిపోతాయి. ఓకే అంటే సగటు శక్తిని మించి పైకి వెళ్ళిపోతాయి. అంటే ఎంత శక్తి వ్యత్యాసం ఉంటుంది అని అంటే 3/5 ∆O. ఓకే 3/5 ∆O సార్ డెల్టా అంటే ఏమని చెప్పినాం దెన్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ డిఫరెన్స్ డి ఆర్బిటాల్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ డిఫరెన్స్. ఓ మీన్స్ వాట్ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. ఓకే ఆక్టాహెడ్రల్ సమ్మేళనాలలో డి ఆర్బిటాల యొక్క స్ఫటిక క్షేత్ర విభజన శక్తి డెల్టాఓ. ఓకే ఈ డెల్టా జనరల్గా మనకి ఈ డెల్టాఓకి ఇది డెల్టాఓ ఈ డెల్టాఓకి ఎస్ మనకి 3/5 యూనిట్స్ అంటే 3/5 యూనిట్స్ టైమ్స్ అధిక శక్తిని కలిగి ఉంటాయి ఈజి ఆర్బిటాళ్ళు. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి రిమైనింగ్ ఇక అక్షాల మధ్య విస్తరించినటువంటి సార్ డిఎక్స్వై సార్ దిస్ ఈస్ ఎక్స్ దిస్ ఇస్ అ వై డిఎక్స్వై డివైజెడ్ డిఎక్స్జెడ్ ఆర్బిటాళ్ళు తక్కువ వికర్షణకు లోనవుతాయి. ఎందుకు ఇది అక్షాల మీదుగా సమీపిస్తున్నాయి కాబట్టి లైగాండ్లు ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో అక్షాల మధ్య ఉన్నవి తక్కువ వికర్షణకు లోనవుతాయి కాబట్టి ఇవి సాధారణంగా సగటు శక్తి కంటే తక్కువ అంటే ఎస్ మనకు తక్కువ 2/5 టైమ్స్ ది సార్ డెల్టాఓ అంటే డెల్టాఓ స్ఫటిక క్షేత్ర విభజన శక్తికి 2/5 వంతు తక్కువ శక్తి స్థాయిలోకి వెళ్ళిపోతాయి. అంటే దీంతో పోల్చుకున్నప్పుడు ఇదేమో సార్ ఈజీ ఆర్బిటాల్స్ ఏమో డెల్టాఓకి సార్ స్ఫటిక క్షేత్ర విభజన శక్తికి 3/5 టైమ్స్ ఎక్కువ ఉంటే ఇది 2/5 టైమ్స్ తక్కువ ఉంటుంది. డెల్టా స్ఫటిక క్షేత్ర విభజన శక్తికి 2/5 టైమ్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది మనకి తక్కువ ఉంటుంది కాబట్టి లోయర్ లెవెల్లో చూపించిన దెన్ ఇది హయ్యర్ లెవెల్ అధిక శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి హయ్యర్ లెవెల్లో చూపించిన. ఓకే దెన్ ఎస్ నెక్స్ట్ వన్ దీన్నే 3/5 అయినా అనవచ్చు లేదంటే ఎస్ ప్లస్ జీరో పాయింట్ సిక్స్ టైమ్స్ ఆఫ్ ఎస్ డెల్టాఓ ఇదెంత ఎస్ మనకి -0.4 ∆O. ఓకే దెన్ నెక్స్ట్ ఈజీ అండ్ టీ2జీ ఆర్బిటాల యొక్క విభజన ఇలా జరిగింది. నెక్స్ట్ వన్ ఇక వీటిలో ఈ డి ఆర్బిటాల యొక్క విభజన అనేది వేటిపైన ఆధారపడి ఉంటుంది అంటే లైగాండ్ల యొక్క స్ట్రెంగ్త్ మీద. నెక్స్ట్ వన్ లోహ అయాన్ యొక్క విద్యుదావేశం మీద
లోహ అయాన్ విద్యుదావేశం మీద, నెక్స్ట్ వన్ లైగాన్ల యొక్క స్ట్రెంగ్త్ మీద, బలం మీద ఆధారపడి ఉంటుంది. అంటే బలమైన లైగాన్ల యొక్క సమక్షంలో ఏమవుతుంది అని అంటే, బలమైన లైగాన్ల సమక్షంలో సాధారణంగా క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అనేది, డి ఆర్బిటాల యొక్క స్ఫటిక క్షేత్ర విభజన అనేది గరిష్టంగా ఉంటే, ఎస్ బలహీన లైగాన్ల సమక్షంలో ఎస్ డి ఆర్బిటాల యొక్క స్ఫటిక క్షేత్ర విభజన అనేది తక్కువగా ఉంటుంది. ఎస్ మనం ఎస్ బలమైన లైగాన్లు బలహీన లైగాన్లకు సంబంధించి చూద్దాం. ఇక్కడ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డి వన్ కాన్ఫిగరేషన్ ఉంది. అంటే ఒక లోహ అయాన్కి ఎస్ డి వన్ కాన్ఫిగరేషన్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది టిఐ ఎస్ టూ ఓ టేకెన్ 6+3. ఓకే, ఎస్ టైటానియం ఇట్ ఇస్ 22 అటామిక్ నెంబర్, దెన్ ఇన్ ప్లస్ 3 స్టేట్ వాట్ ఎస్ త్రీ డి హెర్ ఇస్ వాట్ టైటానియం 3D2 4S2 దెన్ ఇన్ ప్లస్ 3 స్టేట్ దెన్ జస్ట్ ఇట్ ఈస్ గెట్టింగ్ దెన్ 3D1 కాన్ఫిగరేషన్. అంటే హెక్సాక్వా టైటానియం 3 అయాన్లో ఎస్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, టైటానియం కేంద్ర లోహ అయాన్లో ఉన్న డి ఆర్బిటాలలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత, 1. ఓకే, ఈ ఒకటే ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు సాధారణంగా ఏం చేస్తాయి అని అంటే, ఈ ఒక ఎలక్ట్రాన్ తక్కువ శక్తి ఉన్నటువంటి T2G ఆర్బిటాల్లోకి చేరుద్ది. ఓకే, రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయి, రెండు ఎలక్ట్రాన్లు అంటే D2 కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి లోహ అయాన్ అనేది మనకి సమన్వయ సమ్మేళనంలో ఉన్నప్పుడు జనరల్గా రెండు ఎలక్ట్రాన్లు కూడా మనకి ఇక్కడ మనకి T2G లెవెల్స్లోకే వస్తాయి. 3 ఉన్నాయి అనుకోండి, D3 కాన్ఫిగరేషన్ ఉన్నది, D3 కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి లోహ అయాన్లో కూడా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి T2G లెవెల్లోకే వస్తాయి. ఎందుకు, T2G సెట్లో మనకి ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, DXY, DYZ, DXZ. కాబట్టి మనకి 3 ఎలక్ట్రాన్స్ కూడా మనకి సాధారణంగా DXY, DXZ దెన్ DYZ ఆర్బిటాల్స్లోకి చేరుతాయి. ఒకవేళ ఎస్ D4 కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి లోహ అయాన్ ఉంది అనుకోండి, ఓకే, D4 కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి లోహ అయాన్ సమన్వయ సమ్మేళనాన్ని ఏర్పరిచినప్పుడు జనరల్గా వీటిలో ఎలక్ట్రాన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు ఇక్కడ మనకి 2 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనకి అవకాశాలు ఏంటి, ఇక్కడ మనకి D4 ఉన్నప్పుడు ఒకటి T2G ఆర్బిటాల్స్లోకి ప్రవేశించవచ్చు, లేదంటే EG ఆర్బిటాల్స్లోకి ప్రవేశించవచ్చు. ఓకే, T2G ఆర్బిటాలలోకైనా వెళ్ళవచ్చు, EG ఆర్బిటాల్స్లోకైనా వెళ్ళవచ్చు. అయితే ఇక్కడ ఈ విధంగా వెళ్ళడము అనేది దేనిపై డిపెండ్ అయి ఉంటుంది, అన్నప్పుడు ఎస్ మనకిక్కడ ఎస్ డెల్టా ఓ ఎస్ నెక్స్ట్ వన్ ఎస్ అ పెయిరింగ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, దెన్ ఎట్లా అంటే ఎస్ అ పెయిరింగ్ ఎనర్జీ అంటే ఆల్రెడీ ఎస్ మనకి D4 కాన్ఫిగరేషన్ వంటి అయాన్కి చూస్తున్నాం కాబట్టి ఎస్ ఆల్రెడీ 3 ఎలక్ట్రాన్స్ T2G లెవెల్స్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ చేరింది. ఓకే, హూన్స్ నియమానికి అనుగుణంగా ఎస్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక ఆర్బిటాల్స్లోకి చేరింది. నెక్స్ట్ వన్ ఫోర్త్ ఎలక్ట్రాను ఈజీ ఆర్బిటాల్స్లోకి వెళ్ళాడానైనా సరే, లేదంటే ఎస్ T2G ఆర్బిటాల్స్లో ఉండడమైనా సరే, ఇక్కడ మనకి దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే పెయిరింగ్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, దెన్ ఎట్లా మనకి డెల్టా ఓ ఈజ్ లెస్ దాన్ పి అయింది అనుకోండి, అంటే అప్పుడు ఏమవుతుంది అని అంటే ఎలక్ట్రాన్ ఫోర్త్ ఎలక్ట్రాన్ అనేది ఈజీ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది. ఓకే, ఫోర్త్ ఎలక్ట్రాన్ ఈజీ ఆర్బిటాల్స్లోకి ప్రవేశిస్తుంది. ఓకే, ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే డెల్టా ఓ ఎప్పుడు తక్కువగా ఉంటుంది, పెయిరింగ్ ఎనర్జీ కంటే ఎలక్ట్రాన్ ఆల్రెడీ ఎస్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ చేరి ఉంది, రెండవ ఎలక్ట్రాన్ ఆ ఆర్బిటాల్లో చేరడానికి కావాల్సినటువంటి శక్తిని పెయిరింగ్ ఎనర్జీ అంట. ఆల్రెడీ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉండి రెండవ ఎలక్ట్రాన్ చేరడానికి కావలసినటువంటి శక్తిని పెయిరింగ్ ఎనర్జీ అంట. అంటే పెయిరింగ్ ఎనర్జీ డెల్టా ఓ ఈజ్ లెస్ దాన్ హెరిజప్పి అయినప్పుడు దెన్ ఇక్కడ మనకి క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ అనేది పెయిరింగ్ ఎనర్జీ కంటే తక్కువగా ఉంది. తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎలక్ట్రాన్ అనేది ఈజీ ఆర్బిటాల్స్లోకి చేరుద్ది. ఓకే, ఈ ఈజీ ఆర్బిటాల్లోకి చేరడం ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే బలహీన లైగాండ్లు ఉన్నప్పుడు. అంటే బలహీన లైగాండ్లకు డెల్టా ఓ ఈజ్ లెస్ దాన్ పి.
ఓకే. దెన్ నెక్స్ట్ వన్ బలమైన లైగాండ్లకు సంబంధించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫోర్త్ ఎలక్ట్రాన్ సాధారణంగా ఎస్ మనకి ఇక్కడ మనకి ఈ టీ టూ జీ ఆర్బిటాల్లోకి చేరింది అనుకోండి. ఎందుకు అలా చేరినట్టు అని అంటే ఎస్ మనకి క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఏమైంది, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ హెర్స్ పేరింగ్ ఎనర్జీ. ఎలక్ట్రాన్ పేరప్ కావడానికంటే కూడా స్ఫటిక క్షేత్ర విభజన శక్తి ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అని అంటే ఎలక్ట్రాన్ అధిక శక్తి స్థాయిలోకి వెళ్ళలేదు. ఓకే, సింపుల్గా ఎస్ మనకి గ్రౌండ్ స్టేట్లోనే ఎస్ మనకి ఎలక్ట్రాన్ పేరప్ అవుద్ది. ఓకే ఎస్, కాబట్టి డెల్టా ఓ ఈజ్ గ్రేటర్ దాన్ పి అంటే ఎస్ దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఫర్ ఇట్స్ అ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్. బలమైన క్షేత్ర లైగాండ్లు ఉన్నప్పుడు ఎస్ డెల్టా ఓ అనేది అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ డిఫరెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ పేరింగ్ ఎనర్జీ. పేరింగ్ ఎనర్జీ, దెన్ ద ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇన్ టు ది టీ టూ జీ ఆర్బిటాల్స్, టీ టూ జీ ఆర్బిటాల్స్. ఓకే, ఇది అంటే డి ఫోర్ ఎలక్ట్రాన్స్, డి ఫోర్ కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు ఎస్ మనకి ఎలక్ట్రాన్ అనేది టీ టూ జీ లెవెల్లోకి కానీ ఈజీ లెవెల్లోకి కానీ చేరే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు టీ టూ జీలోకి చేరుద్ది అని అంటే డెల్టా ఓ ఈజ్ గ్రేటర్ దాన్ పి ఉన్నప్పుడు, అంటే బలమైన క్షేత్ర లైగాండ్లు ఉన్నప్పుడు, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్ ఉన్నప్పుడు. సాధారణంగా గ్రౌండ్ స్టేట్ లెవెల్ టీ టూ జీ లెవెల్లోనే పేరప్ అయిపోతుంది. దెన్ వీక్ ఫీల్డ్ లైగాండ్స్ ఉన్నప్పుడు వాటికి డెల్టా ఓ ఈజ్ లెస్ దాన్ పి, కాబట్టి అంటే స్ఫటిక క్షేత్ర విభజన శక్తి అనేది పేరింగ్ ఎనర్జీ కంటే తక్కువ ఉంటుంది. పేరింగ్ ఎనర్జీ కంటే తక్కువ ఉంటుంది అంటే పేరింగ్ ఎనర్జీ అంటే ఎక్కువ ఉండాలి అప్పటిగా. ఓకే, పేరింగ్ ఎనర్జీ జనరల్గా డెల్టా ఓ ఈజ్ లెస్ దాన్ పి అంటే ఏంది, స్ఫటిక క్షేత్ర డి ఆర్బిటాల యొక్క స్ఫటిక క్షేత్ర విభజన ఎలక్ట్రాన్ యొక్క పేరింగ్ ఎనర్జీ కంటే తక్కువ. అంటే ఎలక్ట్రాన్ పేరప్ కావాలంటే ఎక్కువ ఎనర్జీ అవసరం. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఎస్ డెల్టా ఓ చాలా తక్కువ ఉంది కాబట్టి అప్పుడు మనకి క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ తక్కువ ఉంది కాబట్టి సింపుల్గా ఈజీ ఆర్బిటాల్స్లోకి ఎలక్ట్రాన్ చేరుద్ది. ఈ విధంగా ఎలక్ట్రాన్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో ఎస్ మనకి బలమైన లైగాండ్లు బలహీన లైగాండ్లని బట్టి ఎస్ మనకి డి ఆర్బిటల్ ఎలక్ట్రాన్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఓకే, దెన్ దిస్ ఈస్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్.